సిటీ కేబుల్. తాండూరు మండలం కరణకోట్ గ్రామంలో వివేకానంద పాఠశాల కరెస్పాండెంట్ జ్ఞానేశ్వర్ కుట్రలతో ఐడియల్ పాఠశాల ప్రిన్సిపల్ కీర్తి పలు ఇబ్బందులకు గురవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఐడియల్ పాఠశాల నుండి వివేకానంద పాఠశాలకు విద్యార్థులను తరలించేందుకు తనను సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగతంగా మరియు విద్యార్థుల తల్లిదండ్రుల ముందు అనేక విధాలుగా దుర్భాషలు ఆడుతున్నారని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఐడియల్ పాఠశాల ప్రిన్సిపల్ కీర్తి ఆవేదన వ్యక్తం చేసింది. వివేకానంద పాఠశాలలో ఉన్న కరెస్పాండెంట్ కు ఎలాంటి అర్హత లేకున్నా అధికారం చెలాయిస్తున్నారని, తనే ప్రధానోపాధ్యాయులుగా వ్యవహరిస్తున్నారని, తనకు గతంలో ఎన్నో విధాలుగా ఇబ్బందులకు గురి చేశారని కీర్తి ఆరోపించారు. వెంటనే వివేకానంద పాఠశాల కరెస్పాండెంట్ జ్ఞానేశ్వర్ పై చర్యలు తీసుకోవాలని, జ్ఞానేశ్వర్ చిల్లరగా వ్యవహరించరాదని సూచించారు. గతంలో విద్యార్థుల తల్లిదండ్రులు వివేకానంద పాఠశాల మా పిల్లలను పంపించమంటూ రాతపూర్వకంగా రాసి ఇచ్చారని, ఆయన వ్యవహార శైలితో విసుగు చెంది రాసి ఇచ్చారని కీర్తి తెలిపారు. పలు విషయాలపై సిటీ కేబుల్ ప్రతినిధులు వివేకానంద పాఠశాలకు వెళ్లి వివరణ కోసం వెళ్లగా ఆయన ఎలాంటి సమాధానం చెప్పకుండా దబాయిస్తూ మీ దగ్గర ఎలాంటి ఆధారాలున్నాయో తీసుకురండి అంటూ వెళ్లిపోయారు. 2 గంటల నుండి వెయిట్ చేసిన ప్రతినిధులకు 2 నిమిషాల సమయం కూడా ఇవ్వకుండా జ్ఞానేశ్వర్ వెళ్లిపోయారు. ఆయన తీరు పట్ల అటు విద్యార్థుల తల్లిదండ్రులు, ఇటు ఐడియల్ పాఠశాల ప్రిన్సిపల్ ఇబ్బందులకు గురవుతున్నారు. ఆయనపై పలు ఆరోపణలు ఉన్నాయి. అందుకు తగిన ఆధారాలతో త్వరలో సిటీ కేబుల్ లో ప్రసారం కానుంది. అంటే ఫస్ట్ పనిచేసేవాళ్ళు అయితే ఏమైంది మరి అక్కడ నుంచి ఇక్కడ వచ్చేసి ఆధిపత్యం చెలాయించాలి. ఆధిపత్యం అంటే దొంగతనం చేసుకొని వెళ్ళిపోయాడు. అడ్మిషన్ ఫార్మ్స్ అన్ని ఏవైతే అడ్మిషన్ చేసుకున్నామో ఆయన ఏమని చెప్పింది మాకు, మేము మా బాబు అడుగుతున్నాడు అన్ని కరెక్ట్ గా పెట్టుకొని వస్తా అని చెప్పి 7th క్లాస్ హాస్ కోసం పిల్లోని తీసుకొని వెళ్ళిపోయాడు. ఇంటి వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళడానికి 15 రోజు జెండా దగ్గర మమ్మల్ని మాకు కూడా పెట్టి మొత్తం ఇష్యూ చేసేసాడు. ఆ నెక్స్ట్ రోజు కొడుకు అతను వచ్చి మమ్మల్ని పోయినట్లు తీసుకొని కూడా ఉండవచ్చు. ఈ సంవత్సరం వాళ్ళు రమ్మంటారు, రమ్మంటే నేను
మరి గాంజాయి ఎట్లా చేస్తానంటే చేసేవాళ్ళు చేస్తున్నారు ఏ విషయం అప్పుడు ఇంత గాంజాయి ఉంటుందని అక్కడ కంప్లైంట్ చేసింది కూడా ఇచ్చిండ అయినా కానీ అతనికి ఇంకా సరే దాదాపుగా రెండు స్కూల్ ప్రైవేట్ స్కూల్లే కనుక ఆధిపత్య పోరాటంలా ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్న పిల్లలకు కూడా అక్కడ చేసుకోవడం అది నడుస్తుంది. అయితే ఆడపిల్ల కనుక ఎటువంటి సహాయ సహకారాలు లేవు. అయితే పోలీసు వాళ్ళకు ఎవరికైనా కంప్లైంట్ చేస్తే కూడా అయితే వాళ్ళు తీసుకుంటున్నారో లేదో కూడా ఆమె తెలియని పరిస్థితి ఉంది. ఆడపిల్ల కనుక ఊరికే పోలీస్ స్టేషన్ అక్కడ తిరగదు తిరగదు దాదాపుగా మొత్తం ఆడపిల్లకే చెప్తున్నారు. అయితే వాళ్ళ మీద ఏమైనా అవాండాలు నడుపుతున్నారని చెప్పారు కదా అబద్ధ ప్రచారం చేస్తున్నాడు. అతను ఎవరు సరే ఇది కంప్లైంట్స్ ఈఓ దగ్గర ఎంఈఓ దగ్గర పోలీస్ స్టేషన్ లో ఇచ్చున్నారు. ఒక ఆడపిల్లని చూడకుండా ఇక ఆధిపత్య పోరు అనమాట. ఇక సంపాదన అనేది పైసామే పరమాత్మ అన్నట్టు నేనే సంపాదించాలి నేనే బాగుండాలి నేను తప్ప అందరూ చచ్చిపోతే అందరు పైసలు నాకే వస్తాయి అందరు భూములు అవన్నీ నేనే తీసుకొచ్చనే ఆలోచనలో ఉన్నట్టున్నాడు. సరే ఎంతమంది స్ట్రైక్ ఉన్నారు 60 అంటే ఫస్ట్ నుంచి 60 ఉన్నారా తగ్గిపోయింది అయితే మరి మీకు ఏ విధంగా ఎంత రెంట్ మరి ఎట్లా చేస్తున్నారు కట్టుకోలేకపోతున్నారు మరి ఈ విధంగా మీ మధ్య ఎవరు పెద్ద మనుషులు కానీ సర్పంచ్ నాయకులు ఎవరు కూడా సమన్వయం చేయలేదా? ఓసారి వెళ్ళి చూసే ఉండే కదా ఒక లేడీ ఏముంది కదా ఇక్కడ సర్పంచ్ మొత్తానికి అండర్ గ్రౌండ్ నడుస్తున్నది అంతా అంటే కుట్రలు కుతంత్రాలు క్షణం క్షణం ఉత్కంఠ ఫలితంగా కావుతుంది. వీళ్ళు ఆధిపత్య పూర్వం రానియట్లేదు కొత్త అడ్మిషన్లు కూడా రానివ్వడం లేదంట అని ఈ విధమైన రూమర్స్ అందుకే వాళ్ళని క్యారెక్టర్ తెలుసుకొని నా స్కూల్కి వస్తుంది ఏం చేస్తున్నాడంటే నేను ఇది బంద్ చేపిస్తా నేను కోర్టులో కేసు బాగా సతాయిస్తాడు అతని స్కూల్లోనే ఉండాలని చెప్పి సతాయిస్తాడు ఫీజులు కట్టాం కదా కట్టినట్టు కూడా రిసిప్ట్ మైన్ చేసి కట్టలేదని చెప్తారు అట్లాంటి వివేకానంద విద్యాలయ హై స్కూల్ కరెంట్ బోర్డు దగ్గర నిలబడి ఉన్నాం మనము.
అయితే ఇక్కడ ఏమేమి సౌకర్యాలు ఉన్నాయో లేవో, మరి ఈ స్కూల్లో ఎటువంటి అర్హత ఉన్న ఉపాధ్యాయులు ఉన్నారో తెలుసుకుందామని మీడియా ద్వారా నేను సిటీకేబుల్ ద్వారా ఇక్కడ వచ్చినాను. అయితే ఆయన కరెస్పాండెంట్ ఎవరైతే ఉన్నారో అతనికి అసలు ఎటువంటి అర్హత లేవని తెలిసింది. అయితే ఇంకో విషయం ఏమున్నదంటే తన స్కూల్ మాత్రమే నడవాలని చెప్పి వేరే స్కూల్ వాళ్ళకి టార్చర్ పెట్టినట్టుగా ట్యూషన్ అడుగుతుంది, ఇక్కడ చదువు బాగా లేదని చెప్పి ట్యూషన్ అడిగితే టీసీ ఇవ్వమంటని చెప్పేస్తుండట. అదేవిధంగా 10 వేలు ఇస్తే కానీ టీసీ ఇవ్వమని చెప్తున్నారని తెలిసి తెలియ వచ్చింది. అవన్నీ విషయాలను మేము ఇక్కడ తెలుసుకుందామని వస్తే వచ్చిండు, కేవలం ఒక ఆ ఎవిడెన్స్ తీసుకురా, ఈ ఎవిడెన్స్ తీసుకురా, అటువంటి కాగితాలు తీసుకురా, ఇటువంటి కాగితాలు తీసుకురా అని చెప్పి ఉల్టా మాకే అడుగుతున్నాడు. మేము 2 నిమిషాలు నిలబడితే ఒక్క గంటలు నిలబడితే 2 నిమిషాలు కూడా నిలబడకుండా అవన్నీ కాగితాలు మాకే తీసుకోమని చెప్పి కాగితాలు మేము అతని దగ్గర చూద్దామని వచ్చి సౌకర్యాలు ఉన్నాయని చూద్దామని అంతా మాకే కాగితాలు తీసుకురామని చెప్తున్నాడు. అయితే లోప మర్యాద కూడా గేట్ లోపలికి రానివ్వలేదు, రండి కూర్చోండి అని కూడా చెప్పలేదు. అదేవిధంగా మా ముఖం పైన గేటు మూసేసి వెళ్ళిపోయాడు. ఈ విధమైన చర్యలకు పాల్పడుతున్నాడు. మరి ఏ విధంగా చర్యలు నడుస్తున్నాయో సంబంధిత అధికారులు చూసి మరి అర్హత ఉన్నదా లేదా అనే విషయాన్ని